అదేందో కానీ చాలా మంది లీడర్లు వాళ్ళ ఆస్తులను చిత్రంగా చూపిస్తారు. ఒకళ్ళు కారే లేదంటారు, ఇంకొకళ్ళు నాకు ఇల్లే లేదంటారు. ఏరే లీడర్ ఏమో నేను నిండారు అప్పులలో మునిగినా అంటాడు. లేదంటే నా బ్యాంక్ అకౌంట్లో 2 లక్షలే ఉన్నాయి, షిన్నిళ్ళు ఉంది, 5 తులాల బంగారమే ఉందని చెప్తారు. నిన్న చూడలేదా ఒక్కొక్కళ్ళ లెక్కలు? 5 ఏళ్ళ కోపార ఆస్తుల ముచ్చట ఎప్పుడే ఎక్కువ, కానీ ఈసారి అయితే 17 లెక్కలు చెప్తుండు. వరుసగా 8 కూడా ఇంటోళ్ళ ఆస్తులు చెప్పిండు మంత్రి లోకేష్ అన్న. మొదలు చంద్రల్ సార్ ఆస్తులు చెప్పిండు. ఇంకా ఆయనకు ఉండేది ఒక అంబాసిడర్ కారే. ఎసెట్స్ 8,31,00,000 ఉంటే టోటల్ ఎసెట్స్ పోయిన సంవత్సరం కన్నా ఒక 46 లక్షలు పెరుగుతాం జరిగింది. అమ్మ భువనేశ్వరమ్మ పేరు మీద ఎంత వస్తుందన్న? 2,40,000 రూపాయలు వెండి కొనటం జరిగింది. సో నెట్ ఎసెట్స్ 31,45,000 రూపాయలు. ఇంతకు నీ ఆస్తుల లెక్కేందన్న? హైదరాబాద్ లో ఇల్లు సగం నాన్నగారిది సగం నాది, సో పక్క పక్కన ఉంది కనుక నెట్ ఎసెట్స్ 21,40,46,000 రూపాయలు. బ్రాహ్మణి మేడం ఆస్తులు ఎంత పెరిగినాయి సారు? 7,72,10,000 రూపాయలు టోటల్ అసెట్స్. ఇక దేవాన్ ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా? అతని ఆస్తులు టోటల్ గా 18,71,68,000 రూపాయలు. దేవాన్ ఆస్తి 18 కోట్లు. తాత కంటే తండ్రి కంటే పిల్లగారి ఆస్తులే జోరుగా పెరుగుతున్నాయి పో.